పది రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి తాజాగా కీలకమైనటువంటి పని నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డా జీ వీళ్ళందరూ కూడా మీటింగ్ అయ్యారు ఢిల్లీలో గుజరాత్ నుంచి మూడు పార్ల ఎంపీ సీట్లు వస్తే రాజ్యసభ మూడు కూడా బీజేపీని గెలుస్తుంది బెంగాల్ నుంచి ఆరు ఉన్నాయి ఇందులో రెండు ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంది అలాగే గోవా ఒకటి టోటల్గా పదిలో దాదాపుగా ఆరు దాకా బీజేపీ గెలుచుకునేటువంటి పరిస్థితి టోటల్గా ఇంకా ఎంత పెంచుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ మీద చర్చలు జరిగినాయి పదమూడో తారీఖు నామినేషన్ లాస్ట్ డేట్ కాబట్టి ఇంతకు ముందైతే ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు మన వెంకయ్యనాయుడు గారికి గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఇచ్చారు అంతకుముందు కర్ణాటక నుంచి ఇచ్చారు రాజ్యసభ అలాగే జీవీఎల్ నరసింహారావు గారికి కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఇచ్చారు ఈ దఫా ఏం జరుగుతుందో చూడాలి